والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبلا إله هم إله واحد لا إله إلا هو الرحمن الرحيم ما كان محمد أبا أحد من أجلكم ولا أبي رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما مسلما రెండు బెట్టండి మొత్తం తీయకుండా రెండు అవి తీసుకుని పూర్తిగా బయటకు వెళ్ళి సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ ఒక్క నిమిషం అందరూ ఒకసారి అందరం ఒకసారి ఏంటి సార్ సార్ అందరూ ఒకసారి ఏంటి సార్ మా వెనక్కి బొమ్మ అమ్మమ్మ కొంచెం వెనక్కి వెళ్ళమ్మా బెనిఫిషర్ అయితే అన్న అన్న నర్సమన్న కెమెరా వస్తుంది అన్న నిల్చున్న ప్లేస్ లేదు అని కూర్చోండి అందుకే సార్ సార్ అందరూ ఒకసారి ఇదిరిగుండనా అట్లా ఉండు ఆ ఉండు బాసు బాసు అప్పు దాటేసి ఒకటి
స్వాగత్ భాయ్ పడతా అమ్మా జాగ్రత్త చైతన్య చైతన్య మా పాప చెప్పి ఓకే సమయంలో చిన్న 48వ వచనం నుంచి చదువుకుందాం. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండెను, దానిని కదిలింపలేకపోయేను. ప్రార్థన చేసుకుందామండి. అందరూ మన యొక్క రెండు కన్నులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయా ఉదయకాల సృష్టి ఉన్నాం ప్రభువా. అయా యొక్క కుటుంబ సభ్యులను మీరు ప్రేమించి వారి జీవితంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి ఇదిగో యొక్క పనినంతటిని మహిమకరముగా జరిగించమని అడుగుచు ఉన్నాం ప్రభువా. అయా బండ మీద ఇల్లు కట్టబడినటువంటి ఇల్లు ప్రభువా ఎన్నడూ కదల్చబడదు. వరదలు వచ్చినా వర్షములు ప్రభువా ఏది చెండి ప్రభువా. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా అయా యొక్క ఇంటి అయా పని కంప్లీట్ అయ్యేటంత వరకు ప్రభువా మీ కృపతోడుగా ఉంచండి. అయా ఎక్కడ ఆయన మీ పట్టుకున్నాను అంటే ఈ సైట్ ఆగి దిట్టే.